ధర్ని పోర్టనల్లో సమస్యలు పరిష్కరించి పోడు భూములకు పట్టాలు ఇవ్వాలంటూ మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో సిపిఐ ఆధ్వర్యంలో చలో కలెక్టర్ కార్యక్రమం నిర్వహించారు. స్థానిక రైల్వే స్టేషన్ నుండి సిపిఐ శ్రేణులు నినాదాలు చేసుకుంటూ కలెక్టర్ ర్యాలీ బయలుదేరారు. 3 కోట్ల వద్ద పోలీసులు బారికేడ్లు పెట్టి ర్యాలీని అడ్డుకున్నారు. దీంతో పోలీసులు సిపిఐ కార్యకర్తల మధ్య స్వల్ప ఘర్షణ చోటు చేసుకుంది. కలెక్టర్ కార్యాలయం వద్దకు 20 మంది కార్యకర్తలకు అనుమతించడంతో కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు. సిపిఐ జిల్లా కార్యదర్శి విజయ సారథి మాట్లాడుతూ ధర్ని పోర్టల్ ప్రారంభంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఈ రోజు రాష్ట్రవ్యాప్తంగా ధరణి పోర్టల్ లోపాలను సరిచేసి 10 లక్షల మంది రైతులకు తక్షణమే పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వాలని, రైతు బీమా రైతు బంధు వర్తింపజేయాలని, ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి హామీ మేరకు పోర్ రైతులకు హక్కు పత్రాలు ఇవ్వాలని డిమాండ్ తోటి ఈ ఆందోళన కొనసాగుతా ఉంది. ధరణి అంటే ఇదా, ధరణి అంటే ఇదా అని మేము అడుగుతున్నాం. అశాంతిని చల్లార్చడం కోసం, వాళ్ళ ఆగ్రహాన్ని చల్లార్చడం కోసం సర్వేలు చేశారు, కానీ ఇప్పటివరకు అక్కడ భూములు ఇవ్వలేదు. అనేక చోట్ల సర్వేలు చేశారు, భూములు ఇవ్వలేదు. అదేవిధంగా దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తారని చెప్పినటువంటి భూములు కూడా ఇవాళ ఉన్న వాళ్ళకి ఇచ్చి లేని వాళ్ళని రోడ్ల మీద తిప్పుతూ ఉన్నారు. ఈ రకమైనటువంటి వైఖరి ఈ రాష్ట్రంలో భూమి సమస్య ఉంది కాబట్టి ఈ ధరణి లోపాలను సరిచేయాలని డిమాండ్ చేస్తూ ముఖ్యంగా మహబూబాబాద్ మండలంలో, మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో, మహబూబాబాద్ జిల్లాలో ఉన్నటువంటి 16 మండలాల్లో ఉన్న సమస్యల్ని పరిష్కరించేంత వరకు సిపిఐ జిల్లా పార్టీ పక్షాల పోరాటాలు కొనసాగుతాయి.